Telangana Sasanamandali Chairman Enika Kosam notification Vidalindi. Repu Chairman Enika Jerganundi. Iwala Udayam 10 Gantala Nunchi 5 Gantala Varaku nomination lanu swikarinchanunnaru. Gata konni rojuluga Pro Tem Chairman Adhyakshatana Sasanamandali Karyakalapalu Konasagutunnayi. ఖాళీగా ఉన్న తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. కొంతకాలంగా ఖాళీగా ఉన్న కౌన్సిల్ చైర్మన్ ఎన్నిక కోసం అనుమతిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇటీవల ఆమోదం తెలిపారు. అందుకనుగుణంగా ఎన్నిక తేదీని ఖరారు చేసి సభ్యులకు సమాచారం ఇచ్చారు అసెంబ్లీ సచివాలయ అధికారులు. చైర్మన్ను ఎన్నుకునేందుకు రేపు ఎన్నిక నిర్వహించనున్నారు. శాసనమండలి చైర్మన్ ఎన్నిక కోసం ఎమ్మెల్సీలకు సమాచారం పంపించి ఇవాళ నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ మేరకు ఎన్నిక తేదీలు సమాచారం ప్రక్రియను వివరిస్తూ అధికారులు ఎమ్మెల్సీలకు సమాచారమిస్తూ లేఖలు పంపారు. తెలంగాణ శాసనమండలిలో కీలకమైన చైర్మన్ డిప్యూటీ చైర్మన్ పదవుల్ని భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. గడిచిన కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న పోస్టులో ప్రొటెం చైర్మన్తోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మండలిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ముందుగా చైర్మన్ ఎన్నిక, ఆ తర్వాత డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. తెలంగాణ శాసనమండలిలో అధికార టీఆర్ఎస్ పార్టీకి విస్పష్టమైన మెజార్టీ ఉంది. మండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా టీఆర్ఎస్కు 35 మంది సభ్యుల బలం ఉంది. గతంలో శాసనమండలిలో చీఫ్ విప్తో పాటు 4 విప్లుగా అవకాశం దక్కింది. ప్రస్తుతం శాసనమండలిలో ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ మాత్రమే విప్గా కొనసాగుతున్నారు. దీంతో చీఫ్ విప్తో పాటు 3 విప్ పదవులు దక్కే ఎమ్మెల్సీలు ఎవరు అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ రేసులో గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇవాళ గుత్తా నామినేషన్ వేయనున్నారని ఆయన అనుచరులు తెలిపారు. డిప్యూటీ చైర్మన్ రేసులో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ముదిరాజ్, మాజీ మంత్రి కడియంతో పాటు పివి నరసింహారావు కూతురు సురభి వాణిదేవి ఉన్నట్లు సమాచారం. మండలి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మంత్రి కేటీఆర్తో ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మండలి వైస్ చైర్మన్ పదవిని ఎంఐఎం సభ్యుడికివ్వాలని కేటీఆర్ను అసదుద్దీన్ కోరినట్లు సమాచారం. అయితే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కేటాయింపుపై చర్చించామని అసదుద్దీన్ మీడియా చిట్చాట్లో తెలిపారు. మొత్తానికి తెలంగాణ కౌన్సిల్ చైర్మన్పై క్లారిటీ వచ్చినా వైస్ చైర్మన్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.